నేను అదే చెప్పానండి, నేను అదే చెప్పాను. ఈ ప్రాంత ప్రజలు కాదు, మా అందరికీ కూడా దాంతో ఒక ఎమోషనల్ అనుబంధం అనేది ఖచ్చితంగా ఉన్నది. కనుక ఆ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీ సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం, వారికి న్యాయం చేసే దిశగా మేము పనిచేస్తామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. అక్కడ రిటైర్ అయ్యేవారు రిటైర్ అయిపోతున్నారు, కొత్తగా రిక్రూట్మెంట్ సరిగ్గా జరగట్లేదు, స్టీల్ ప్లాంట్ మరింత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కనుక అటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఎటువంటి అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసం మేమందరం కూడా కట్టుబడి మేము పనిచేస్తాం. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, స్టీల్ ప్లాంట్ పెద్ద సంస్థల్ని కేంద్రమే ఆదుకుంటుంది. ఇక్కడ కూడా అలాంటి ప్రత్యామ్నాయంగా ఆదుకునే మార్గాలు మీరు ఏమైనా గతంలో చేశామని చెప్పారు, ఈసారి అలాంటి ఆలోచన చేస్తారా? నేను రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని మీరు కేంద్ర మంత్రికి స్వయంగా వెళ్ళి చెప్పగలిగారు. నేను రాష్ట్ర ప్రభుత్వం సో ఇక్కడ కేంద్రం ఇచ్చే డబ్బులు కావచ్చు లేకపోతే అప్పులు కావచ్చు విపరీతంగా తీసుకొస్తుందని వివరాలు సహా ఇవ్వగలిగారు. సో ఇదే స్థాయిలో ప్రధానమంత్రికి అయినా నేను ఇప్పుడు ఇప్పుడు మొదటిసారి కాదండి, ఇంతకు ముందు కూడా విష్ణు కుమార్ రాజు గారు కావచ్చు, పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, మేమందరం కూడా కేంద్ర మంత్రులను కలిశాం. అదేవిధంగా ఇప్పుడు కాశీ విశ్వనాథ్ రాజు గారు కూడా సేల్ లో ఉన్నారు, ఇండిపెండెంట్ డైరెక్టర్ గా. వారు కూడా వారి వంతు కృషి వారు చేస్తున్నారు, ఏ విధంగా దీనికి పరిష్కారం కనుగొనాలి లేదంటే బెటర్ గా ఏ విధంగా మనం దీన్ని చేయగలగాలి అనేటువంటి విషయంపై అందరం కూడా దృష్టి సారించాం. మా వద్ద ఉన్నటువంటి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, అదే విధంగా ఇంకా మున్ముందు కూడా కృషి చేస్తాం. 2018లో తెలుగుదేశం స్ఫూర్తితోనే ఇండియా టీమ్ అవిశ్వాస తీర్మానం పెడుతుందని కొన్ని పత్రికలు వస్తున్నాయి. నెక్స్ట్ మీ అవిశ్వాసం అంతా కూడా వైసీపీ మీరు చూస్తే ఏపీలో కనిపిస్తుంది, మీరు ఇన్ని చెప్పారు ఇప్పుడు వైసీపీ గురించి, అక్కడ చూస్తే మీరిద్దరు విశ్వాసంగా ఉంటే కనిపిస్తుంది. దాన్ని మరి ఇందాకే నేను చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నిజంగా పైన ఆ విశ్వాసం ఆ బంధం అనేది మీరు చెప్పింది ఏదైతే ఉంటే మేము క్షేత్ర స్థాయిలో ఈ రకంగా మేము పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ సర్పంచులకి ఏ రకంగా 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్ లో వేయకుండా సిఎఫ్ఎంఎస్ లో వేసి దాన్ని దారి మళ్లించేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది. రేపు 10వ తారీఖున జిల్లా స్థాయిలో మా కార్యకర్తలందరూ కూడా సర్పంచులకి అండదండగా వారికి సంపూర్ణ సహకారాన్ని వారికి సంపూర్ణ మద్దతుని అందిస్తూ వారందరూ కూడా ఆందోళన చేయబోతున్నారు. మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో మేము రాష్ట్ర ప్రభుత్వంపై మేమందరం కూడా ఆందోళన చేయబోతున్నాం. ఇంకా అవిశ్వాస తీర్మానం ఏదో మీరు ఇందాక తెలుగుదేశం పార్టీ గురించి చెప్పడం జరిగింది, మా దగ్గర అయితే సమాచారం లేదు, మీరు వారిని అడిగితే వారు చెప్తారే మరి వారు ఈ దీనికి మద్దతు ఇస్తున్నారో లేదో వారు చెప్తారు అనుకుంటాను, మీరు వారిని అడగాలి. అవిశ్వాసానికి ఇప్పుడు వ్యతిరేకంగానే వైసీపీ మీతోనే ఉంది, సో అంటే మీతో కలిసి ఉన్నట్టే కదా అని అనుకుంటే ఎట్లా? ప్లీజ్ 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 మీరు దాన్ని అది మీరు అభివర్ణించుకుంటున్నటువంటి తీరు. ఎన్నో పార్టీలు టీఎంసీ కూడా అనేక విషయాల్లో మాకు సపోర్ట్ ఇస్తుంది, అంశాల వారీగా సపోర్ట్ ఇస్తారు. టీఎంసీ మాకు సపోర్ట్ ఇస్తుంది, బిజు జనతా దళ్ ఒరిస్సాలో మాకు వ్యతిరేకం, కానీ కొన్ని అంశాల మీద వాళ్ళు ఇస్తారు. కనుక సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి విషయం మీరు వారిని అడగండి. నిన్న నేను నిర్మలా సీతారామన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనధికారికంగా మీరు ఇందాకన్నారు సహకారం అని అధికారికంగా తీసుకొచ్చే నేను ఫస్ట్ టైం ఫైనాన్సెస్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం విడమర్చి చెప్పాను. అధికారికంగా తీసుకొచ్చేటువంటి అప్పులు ఉంటాయి, అనధికారికంగా తెచ్చేటువంటి అప్పులు ఉంటాయి. అనధికారికంగా తెచ్చేటువంటి అప్పులు ఇవాళ ఈ కార్పొరేషన్లు కావచ్చు, ఈ పిఎఫ్ లోన్స్ పిఎఫ్ వనరులు కావచ్చు, జీపీఎస్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, అదేవిధంగా సర్పంచులకు వచ్చేటువంటి వనరులు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా దారి మళ్లించుకుంటున్నారు. అది అధికార లెక్కల్లోకి అవి రావు. అందుకనే నిర్మలా సీతారామన్ గారికి నేను ప్రత్యేకంగా నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ రకంగా అనధికారికంగా తీసుకుంటున్నారు. మీరు ఆ రిప్రజెంటేషన్ చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కనుక దాని మీద దృష్టి సారించండి అని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా
గత రెండు నెలల క్రితమే మీ ప్రభుత్వం సెంట్రల్ నుంచి వైసీపీ ప్రభుత్వానికి 20,000 కోట్లకు పైనే నిధులు విడుదల చేసింది. విడుదల చేయొద్దంటారా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేము సహాయం అందించొద్దని మీరు అంటే సరే, అదే మాట మేము పైన చెప్తాం, మాకేం ఇబ్బంది లేదు. పార్టీలో అధ్యక్షులు మారుతున్నారు కానీ ఇప్పటి వరకు వైసీపీ చేస్తున్నటువంటి మీరు చెప్తున్న అవినీతి మీద ఏ ఒక్క అధ్యక్షులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు పోరాటం చేసినది లేదు. పార్టీలో అధ్యక్షులు మారినప్పుడు మాత్రం స్టేట్మెంట్లు వస్తున్నాయి. నేను ఎప్పుడండి ఛార్జ్ తీసుకుంది? ప్లీజ్ ప్లీజ్ వారి గురించి నాకు అనవసరం. నేను వచ్చిన తర్వాత నేను జవాబు ఇచ్చుకోవాలి కదా. మీరేమన్నారు, నాయకులు మారినా కూడా అని చెప్పి నన్ను కూడా మీరు ఇంక్లూడ్ చేశారు. కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నాను చెప్పగలరా? వారం రోజుల్లో చేయొచ్చా? చేయగలవా? 10వ తారీఖున మేము జిల్లా స్థాయిలో చేస్తామని చెప్పాను, 17వ తారీఖున రాష్ట్ర స్థాయిలో చేస్తున్నామని నేనే చెప్పాను. మరి దాన్ని వినిపించుకోకుండా తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం జవాబు ఉంటుంది చెప్పండి? బీజేపీ ఒక్క చోట కాదు, దేశం అంతా ఉన్న బీజేపీ మొత్తం అంతా ఉంటాయని చెప్తూ ఉంటారు స్టేట్మెంట్ లో. కానీ అవినీతి జరిగినప్పుడు ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడు, నేను ఇప్పుడే నేను జవాబు చెప్పాను. తిరిగి అదే ప్రశ్న మీరు వేస్తే దానికి మరి మీరు అర్థం చేసుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారం. పొత్తుల గురించి నిర్ణయం తీసుకోవాల్సింది మా జాతీయ నాయకత్వం. మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజావాణి అవుతూ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై మేము పోరాటం చేస్తూ మేము రాష్ట్రంలో ముందుకు వెళ్తాం. ధన్యవాదాలు.